Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sunitha Vava reaction. Reverse Quotadam Kayame. VS Vivekananda Reddy Hatya Kesulo Kutru Sunitha Reddy Chestuna Vava reaction. Chivaraku Ameku reverse quote Avakasam Spastamga Kanipistondi. Viveka Hantakulo Kelakamaina Dastagir Bail Radu Chayala Wudda and a petition pay Supreme Court lo Vicharana Darigindi. అయితే కేసు ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది. విచారణ సందర్భంగా జడ్జిలు కృష్ణమురారి సంజీవ్ కుమార్ ధర్మాసనం బాగా చిరాకు పడినట్లుగా తెలుస్తోంది. కేసులో బాధితులు ఎవరు, నిందితులు ఎవరు, అసలు హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు కేసును ఎందుకు విచారించాలనే ప్రశ్నలు లేవనెత్తారు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలన్న వివేక పిఏ కృష్ణారెడ్డి పిటిషన్లో వైఎస్ సునీత కూడా ఇంప్లీడ్ అయిన విషయం తెలిసిందే. కృష్ణారెడ్డి తన పిటిషన్లో వివేకానందరెడ్డిని చంపిందే దస్తగిరి అయితే నిందితుడు అవుతాడు గాని బాధితుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. సాక్షిగా ఉన్న తాను చివరకు బాధితుడిని అయ్యానన్నారు. కాబట్టి తనను బాధితుడిగా గుర్తించాలని కోరారు. వెంటనే సునీత జోక్యం చేసుకుని కేసులో తానే బాధితురాలనని, కాబట్టి తన వాదనను కూడా వినాలని పట్టుబట్టారు. దాంతో ధర్మాసనం ఏ హోదాలో ఇంప్లీడ్ అవుతున్నారని సునీతను ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించిన ఏ పిటిషన్లో అయినా తాను ఇంప్లీడ్ అవుతానని, తనను బాధితురాలుగా చూడాలని కోరారు. ప్రతి పిటిషన్లో ఇంప్లీడ్ అవ్వాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం నిలదీసింది. ఇప్పటికీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, తులసమ్మ, కృష్ణారెడ్డి వేసిన ప్రతి పిటిషన్లోనూ వైఎస్ సునీత ఇంప్లీడ్ అయ్యారు. దాంతో ధర్మాసనానికి చికాకొచ్చినట్లుంది. వీళ్ల వాదనలు విన్న తర్వాత అసలు ఈ కేసును సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు విచారించడమే సబబు అని అభిప్రాయపడింది. తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న అన్ని పిటిషన్లను ముందు అక్కడే తేల్చుకోవాలని చెప్పింది. ఈ కేసులో నిందితులు ఎవరు, బాధితులు ఎవరనే విషయాన్ని తొందరలోనే నిర్ణయిస్తామని అన్నది. సునీత బాధితురాలా లేకపోతే ఫిర్యాదుదారా అన్నది కూడా తేల్చేస్తామని ధర్మాసనం చెప్పింది. సుప్రీంకోర్టు స్పందన చూస్తుంటే సునీత వావరియాక్షన్ చేస్తున్నదని అభిప్రాయపడినట్లే ఉంది. దస్తగిరి బెయిల్ రద్దయి జైలుకు వెళితే సునీతకు వచ్చిన నష్టమేమిటో అర్థం కావడం లేదు. ఇదే విషయం జడ్జీలను కూడా ఆశ్చర్యపరిచి ఉంటుంది.